రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెన్మెడ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌన్సిలర్స్ ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ, భారత రాష్ట్రపతి పార్టీని మోసం చేసి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి వెన్నుపోటు పొడిచిన మీరు నిన్నటి రోజున ప్రెస్ మీట్లో సస్పెండ్ కాబడిన కౌన్సిలర్లకు మా పార్టీని మా పార్టీ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావును విమర్శించే స్థాయి మీకు లేదని కౌన్సిలర్ నిమ్మశెట్టి అన్నారు. పార్టీ ద్వారా కౌన్సిలర్గా గెలిచి పార్టీకి ఇలాంటి ద్రోహం చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వారి వ్యక్తిగత స్వలాభం కోసం ఓటు వేసిన ఘనత మీకే చెల్లిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, కౌన్సిలర్లు సిరిగిరి రామచందర్, గోలి మహేష్, జోగిని శంకర్, నారాల శేఖర్, నాయకులు గన్నమనేని రామారావు, పోతు అనిల్ కుమార్, వాసల శ్రీనివాస్, పర్వేజ్, హింగే కుమార్, లిక్కడి మహేందర్, రవిచంద్ర గౌడ్, సందీప్, ప్రేమచారి, చిన్న జడల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మేము పోటీలో ఉంచడం జరిగింది. మరి దీనిపై ఈ యొక్క వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నటువంటి మా బీఆర్ఎస్ కౌన్సిలర్ అయినటువంటి రోజు మాట్లాడిన వ్యక్తులు మరి కాంగ్రెస్కు మద్దతు తెలిపి ఈ యొక్క వ్యక్తిని ఓడించడం జరిగింది. మరి దానిపై వారే దొంగ అన్నట్టు మాట్లాడడం నిజంగా ఆశాస్పదకరం. మరి అభ్యర్థిని పెట్టినప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు అని చెప్పడం అవాస్తవం. వారందరూ కూడా పిలిచి మరి ఇట్లా అనుకుంటున్నాం, ఈ యొక్క మారం కుమార్ను వైస్ చైర్మన్గా నిలబెడుతున్నాం, మనందరం కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి వారిని కూడా మేము కోరడం జరిగింది. కానీ వ్యక్తిగత ఇష్టాలు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలు విని వారు మమ్మల్ని ఓడగొట్టడం జరిగింది. మరి ముఖ్యంగా రమేష్ బాబు మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు మరి గత శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేసారు అనేది నిన్న తేట తెల్లమైంది. మరి చెన్నమేడ లక్ష్మీనరసింహ గారి గెలుపు కొరకు పార్టీ కార్యకర్తలు కౌన్సిలర్లు అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. కానీ మరి రమేష్ బాబు గారి వ్యక్తులు నిన్న వారు చేసిన వ్యాఖ్యలు నిదర్శనం. మరి చెన్నమేడ లక్ష్మీనరసింహ గారికి టికెట్ వస్తే మరి ఇక్కడ పార్టీ నిర్ణయాన్ని ప్రకారం నడుచుకోకుండా ఒక వ్యక్తి పూజ చేయడం జరిగింది. మరి నాలుగు సార్లు గెలిచిన రమేష్ బాబు గారి వెంటన్న మీరు మరి పార్టీ నిర్ణయాన్ని ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదు? మరి పార్టీలో ఉండి వెన్నుపోటు పోర్చిన మాట నిజంగా నిన్న రోజున తేటతెల్లమైంది. మరి రమేష్ బాబు గారు వారిని ఎక్కడ కూడా తక్కువ చేయకుండా కేసీఆర్ గారు ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి కూడా గౌరవించడం జరిగింది. ఏనాడు కూడా రమేష్ బాబు గారు యొక్క చెల్మెడ గారికి ఓటు వేయాలని చెప్పి మరి ఎప్పుడు కూడా కార్యకర్తలకు కానీ మరి కేసీఆర్ గారి బహిరంగ సభలో కానీ చెప్పలేదు. మరి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎవరు పార్టీకి వెన్నుపోటు పొడిచారు అనేది అర్థమవుతా ఉంది. మీరు పార్టీకి సిగ్గు లేకుండా మోసం చేసి కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా ఓటు వేసి మీరు మాపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే. మరి ఇకనైనా మరి దండం పెట్టి చెప్తున్నాం కాంగ్రెస్ నాయకులకు, ఈ యొక్క నాయకులను తీసుకోండి, మీ పార్టీ ఇంకా చాలా అభివృద్ధి అవుతుంది, మీ వార్డులలో వాళ్ళ సత్తా ఏందో కూడా మీకు ఎంపీ ఎలక్షన్లో తెలుస్తుంది. మరి వీరు పెద్ద పోటుగాలు మాట్లాడుతూ ఉన్నారు మేము మా నిర్ణయాన్ని పార్లమెంట్ ఎలక్షన్లో చెప్తామని. నిజంగానే మేము దయచేసి ఆ విప్పు గారిని కూడా కోరుతా ఉన్నాం, మీ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళని తీసుకోండి, మరి చాలా మేయాటి కూడా వస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా మేము కూడా భావిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి చర్యలు ఈ యొక్క చెల్మెడ గారి మీద మాట్లాడితే మేము సహించబోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖబర్దార్ మీరు పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళారు, మీరు మా పార్టీపై మాట్లాడే నైతిక హక్కు లేదు, రేపు మిగిలేది మీరే మేము కాదు, ఈ బలమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపు రాబోలో పార్లమెంట్ ఎన్నికలు కూడా మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కౌన్సిలర్స్ ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతున్నాం. దయచేసి వారు స్పృహ కోల్పోయి విచక్షణ రహితంగా పార్టీ సర్వనాశనం అయితే అని చెప్తుండు, ఏ పార్టీతోని లబ్ధి పొందిరో మొదట తెలియజేయాలి, ఎవరు ఎక్కువ లబ్ధి పొందిరో తెలియజేయాలి. ఒక సామాన్య కార్యకర్త ఎన్ని రోజుల నుంచి పార్టీలో పనిచేస్తుండు, ఆయనకు న్యాయం జరగలే. ఎక్కడి నుంచో ఏదో ఊరు నుంచి వచ్చి బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి అధికార పార్టీలోకి వచ్చి ఈరోజు ఎన్ని లబ్ధి పొందినో ప్రజలకు తెలియజేయాలి బహిరంగంగా. ఒక పార్టీ మీటింగ్ పెట్టక తెలియజేసినాడు. దయచేసి బీఆర్ఎస్ 20 కౌన్సిలర్సు, గొప్ప మనసున్న కౌన్సిలర్సు, నన్ను ఏకీగ్రీవంగా నువ్వు ఉంటే బాగుంటుందని 20 మందిలో 18 మంది కౌన్సిలర్సు నన్ను బలపరిచిర్రు, ప్రతిపాదించిర్రు, నువ్వు ఉండే అన్నారు.
వాళ్ళ ప్రేమ అభిమానంతో నేను ఉండడం తెలియజేసిన దుందుడుక చర్యలు అంటుర్రు. ఎన్ని నీ దుందుడుక చర్యలు ప్రజలకు తెలియదా నాయకులారా? మీరు ముచ్చటించుకోర్రి ఎవరు దుందుడుక చర్యలు. మరి నువ్వు నిలబడలేదు ఎందుకయ్యా? నేను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి వాడు విచక్షణ రైతుల వల్ల నువ్వు వైస్ చైర్మన్ ఓటు అయ్యాక నిన్ను సస్పెండ్ చేస్తే నువ్వు రమేష్ బాబు నీ మనసులో ఉన్నది చెప్పయ్యా. మరి వ్యక్తిగతంగా మారం కుమార్ లంగా దొంగ అని చెప్పు, నిరూపించు. నేను ఎవరు నిరూపించుకో చూసుకుందాం బహిరంగంగా. సవాల్, నేను పేర్లు చెప్తలేను, నా పేర్లు బహిరంగంగా అన్నా నేను చెప్తలేము. ఎమ్మెల్సీ కోటేసింది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, వేయాల్సి వచ్చింది, సమయము వేసిన. ఆదు సీనాని ఎమ్మెల్యే గారిని కలవడం ఎందుకు వచ్చిందంటే నేను నా కోరం ఉంది సార్, దయచేసి సహకరించుమి. నేను అయితే కావచ్చు, చిరు ఆశ ఉంది, చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది, ఈ అవకాశం వినియోగించుకుందామని చెప్పాను. మీరు మీ విఘ్నతకే వదిలేస్తున్నా, మీ వయసు రీత్యా మీకు కొంచెం ప్రెస్టేషన్ ఫీల్ అయ్యి ఈగో ఫీలింగ్ పెట్టుకొని మాట్లాడలేదు కాబట్టి దయచేసి ఇక మాట్లాడద్దు. మీ నిర్ణయాలు మీరు చేసుకోండి, పార్టీని అనద్దు దయచేసి. పార్టీ అనేది గొప్పది, పార్టీ నిర్ణయంకే, పార్టీ నిర్ణయాల ప్రకారం ఉంటుంది. పార్టీ నిర్ణయం తీసుకుందంటే అది హైకమాండ్ కేటీఆర్ గారు ఎవ్వరు ఉపేక్షించేది లేదన్నారు. నేను ఆ రోజే చెప్పా 11 మంది నాకు కోటేశారు. ఆ రోజు కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, హైకమాండ్ తెలియజేస్తా అని చెప్పాము. నాకు న్యాయం కాదు, పార్టీకి న్యాయం కాదు. నా స్థానంలో ఎవరున్నా పార్టీ అదేవిధంగా చేయండి. నువ్వున్నా మేము అయిపోతే మమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తుండే. దయచేసి ప్రజలందరూ సహకరించుని నేను నా తరఫున ఏది తప్పు లేకుండా నేను ప్రయత్నిస్తా. పార్టీకి వినమ్రంగా ఉండి నేను పార్టీకి పనిచేస్తా అని తెలియజేస్తున్నాను.